సమాచార హక్కు చట్టం కోసం పోరాడారు. జన్ లోక్పాల్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ అంటూ సామాన్యులకు చేరువయ్యారు. సామాన్య రాజకీయాలతో జాతీయ పార్టీలకు చుక్కలు చూపించారు. వరుస విజయాలతో రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. అరవింద్ కేజ్రీవాల్ అభిమానులు ముద్దుగా ఏకే అని పిలుచుకుంటారు. నిక్ నేమ్ లా కేజ్రీది ఫటాఫట్ వైఖరి కాదు, ఆచితూచి వ్యవహరించే మనస్తత్వం. వాస్తవానికి 7-8 ఏళ్ల క్రితం వరకు కూడా కేజ్రీవాల్ పేరు చాలా మందికి తెలీదు. అన్నా హజారే నేతృత్వంలో సాగిన జన్ లోక్పాల్ ఉద్యమంతో కేజ్రీవాల్ వెలుగులోకొచ్చారు. అంతకుముందు సమాచార హక్కు చట్టం, స్వచ్ఛంద కార్యక్రమాలతో కొన్ని వర్గాలకు చేరువైనప్పటికీ దేశవ్యాప్తంగా తెలిసింది మాత్రం లోక్పాల్ పోరాటంతోనే. హజారేతో విభేదించి రాజకీయ పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజలకు చేరువ కావాలన్న ఉద్దేశంతో పార్టీ పేరులోనే ఆమ్ ఆద్మీని ప్రస్తావించారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించిన కేజ్రీవాల్ ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. బీజేపీకి సమానంగా సీట్లు సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బీజేపీ 31, ఆప్ 28, కాంగ్రెస్ 8 సీట్లు సాధించాయి. దాంతో కేజ్రీవాల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ సర్కార్ 49 రోజులు మాత్రమే కొనసాగింది. కాంగ్రెస్పై విమర్శలు చేసి ఆ పార్టీతోనే చేతులు కలపడం కేజ్రీవాల్కు మచ్చ తెచ్చిపెట్టింది. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకున్న కేజ్రీవాల్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలాంటి పని చేయనని హామీ ఇచ్చారు. ఇది ఆయనకు కలిసొచ్చింది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అద్భుత విజయం సాధించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో దారుణంగా ఓడిపోయినప్పటికీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విక్టరీ సాధించారు. 70 సీట్లకు గాను ఏకంగా 67 సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రికార్డు విక్టరీ సాధించారు. కేజ్రీవాల్ హర్యానాలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. కుటుంబంలో కేజ్రీవాల్ పెద్ద కుమారుడు. తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెల్లి బీహెచ్ఈఎల్లో డాక్టర్. ఖరగ్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన కేజ్రీవాల్ ఆ తర్వాత సివిల్స్ రాశారు. 1995లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో జాయిన్ అయ్యారు. 2001లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ భార్య సునీత కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ఢిల్లీ ఐఐటి గ్రాడ్యుయేట్. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ సామాజిక సేవలో పాల్గొన్నారు. పరివర్తన్ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. సమాచార హక్కు చట్టం కోసం సామాజిక కార్యకర్తలతో కలిసి పోరాడారు. 2006లో కేజ్రీవాల్కు రామన్ మెగాసెసే అవార్డు వచ్చింది. 2013లో అవినీతికి వ్యతిరేకంగా హజారేతో చేయి కలిపారు. కిరణ్ బేడి, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తదితరులతో కలిసి జన్ లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం చేశారు. ఎదురు దెబ్బలు, అనుభవాలు కేజ్రీవాల్ను రాజకీయంగా చాలా మార్చేశాయి. పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం, ప్రత్యర్థుల ఎత్తుగడలకు దీటుగా పయ్యెత్తులు వేయడం అలవాటు చేసుకున్నారు. తొలిసారి అధికారం సాధించిన తర్వాత కేజ్రీవాల్ దూకుడుగా వ్యవహరించారు. పార్టీలో అంతా తానే అన్నట్లుగా ప్రవర్తించారు. ఇది వివాదానికి దారితీసింది. సీనియర్ నాయకులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు పార్టీ నుంచి తప్పుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ సన్నిహితులు కుమార్ విశ్వాస్, ఆల్కా లాంబాలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఢిల్లీలో పూర్తిగా కుదురుకోకముందే ప్రధాని పదవికి కేజ్రీవాల్ పోటీ పడ్డం విమర్శలకు దారితీసింది. అలాగే పంజాబ్, హర్యానా సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపైనా విమర్శలొచ్చాయి. ఆయా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో కేజ్రీవాల్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ముందుగా సొంతిల్లు ఢిల్లీలో పార్టీని చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించారు. 2015లో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకోవడానికి కార్యక్రమాలు రూపొందించారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలతో ఆయా వర్గాలకు చేరువయ్యారు.